సూర్యాపేట జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి మండలంలోని 20 పాఠశాలల్లో పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయగా 15 పాఠశాలల్లోని స్వయంగా సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లోని పనులు జరుగుతున్నాయి. ఒక్కో పాఠశాలకు విద్యుత్ పనులకు గాను 25,000 రూపాయలు, శానిటేషన్ పనులకు గాను 35,000 రూపాయలు, మంచినీటి వసతుల కోసం 1,00,000 రూపాయల చొప్పున మంజూరయ్యాయి. అటు పనులు మండల పరిధిలోని రామాపురం గ్రామంలో గల జిల్లా పరిషత్ హరిజన పాఠశాల, ఈకేపేట పిఎస్ తండ, పిఎస్ నడిగూడెంలో గల పాత పాఠశాల, వేణుగోపాలపురం ప్రాథమిక పాఠశాల, శ్రీరంగాపురంలోని పిఎస్, రత్నవరంలోని జెడ్పిహెచ్ఎస్, పిఎస్ కేశవాపురంలోని పిఎస్, నారాయణపురంలోని కేపి, నారాయణపురంలో పిఎస్ కాగిత, రామచంద్రపురంలోని జెడ్పిహెచ్ఎస్ 2 ప్రాథమిక పాఠశాలలతో పాటుగా చాకిరాలలోని 2 పాఠశాలల్లోని పనులు పూర్తి కాగా మిగిలిన పాఠశాలల్లోని పనులు ఇంకా జరుగుతున్నాయి.